अंदर की नमस्कार ना पेर वि अशिश्विनी नैन रामगिरी मंडल जिला परिषत् उन्नत पाठशाला तुमदो तरगति चलोजुन सुस्थिर जीवन कोसम अनुवाद सांकेतिक परिज्ञा उपयोग उप अंश रवाना कालुष्यम टापिक प्राजेक्ट चुनाव प्रपंच मुख्यमंत्री समस्या रवाना कालुष्यम प्रपंच आरोग्य संस्था निवेदिक प्रकार प्रपंच में प्रति पद मंदिर स्वच्छम जीवता स्वच्छम गाड़ी पीलो प्रपंच अत्यंत कलुष कार्यक्रम इरवे नगरा पदना मन देश उम्मीद आंदोलनक विपरीत रवाना कलुष विपरीत मैं वायु कलुषा की दारती वायु कलुष प्रपंच संवसरा डेब लक्ष चलो अंदर नलब रेल मंद बहिंग कलुषा की गुरी वारे रवाना विद्युत उत्पत्ति बंगार शुद्धीकरण व्यवसाय व्यर्थ दहन परश्रम बहिंग कलुषा की प्रधान कारण बहिंग वायु कलुषा की 27% वरकू वाहन कारण अभी नगर 70% वरकू कारण देश में विविध रकल वाहन 28 पैगा उ रोजुक मरी 52,000 क्रोत रोड पैन वेरतनाई देश में 300 कलुष्य विद्लावे चमर दिगमति की भारी स्थाई में विदेशी मार्केट द्रव्य व्यया से वस्तु दाने तग्गे उत्तम प्रत्यान्याय विद्युत वाहन विनियोगे प्राजेक्ट लक्ष्य మా ప్రాంతంలో పెరిగే రవాణా కష్ట కాలుష్యాన్ని నాకు తెలిసిన విధానాల్లో తగ్గించడం ఈ ప్రాజెక్ట్ అవసరం. ఈ ప్రాజెక్ట్ ఎందుకు చేసుకున్నందుకు కారణం ఈ ప్రాజెక్టులో ఈ మా ప్రాంతంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల ప్రమాదకర వాయువులైన కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు విడుదల కావడం విడుదల అవుతున్నాయి. దీనివల్ల ఉష్ణోగ్రత పెరిగి గ్లోబల్ వార్మింగ్ కి దారితీస్తుంది. ఈ కాలుష్యాన్ని తగ్గించుకోవడానికి ప్రజలలో చైతన్యం కల్పించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రణాళిక సిద్ధం చేసి టీవీ, ఇంటర్నెట్, గ్రంథాలయాల నుంచి సమాచారం సేకరించి ప్రయోగం చేయడం ద్వారా ప్రాజెక్ట్ పూర్తయింది. సమస్య పరిష్కారం రవాణా కాలుష్యం అనే సమస్యకు పరిష్కారం చూపవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉంది. ఎవరికి వారు స్వతహంగా వ్యక్తిగత స్పృహను కలిగి ఉండాలి. వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు రోజువారీ అవసరాలకు చేయగలిగేటప్పుడు అత్యంత ఇంధన సామర్థ్యం గల వాహనాన్ని కొనుగోలు చేయాలి. మీకు వీలైనంత తరచుగా రవాణా మరియు కారు లేదా వ్యాన్లను ఉపయోగించండి. దీనివల్ల 50% వరకు ఇంధనాన్ని తగ్గించవచ్చు. ప్రతి 6 నెలలకు ఒకసారి పొల్యూషన్ సర్టిఫికేట్ ని తీసుకోవాలి. నెలలో ఒకసారి ఒక రోజు ఎటువంటి వాహనాన్ని వినియోగించకుండా స్వచ్ఛందంగా కాలుష్యం కారకాలను తగ్గించేందుకు ప్రోత్సాహపడాలి. రోడ్డుకి ఇరువైపులా పార్కింగ్ స్థలాలలో మొక్కలు పెంచాలి. రవాణా కాలుష్యం అనే సమస్యకు పరిష్కారం చూపించవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపైన ఉంది. ఎవరికి వారు స్వతంత్రంగా వ్యక్తిగత స్పృహను కలిగి ఉండాలి. వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు రోజువారీ అవసరాలకు తగ్గట్టుగా అత్యంత సామర్థ్యం గల ఇంధన సామర్థ్యం గల వాహనాన్ని కొనుగోలు చేయండి. ప్రతి 6 నెలలకు ఒకసారి పొల్యూషన్ సర్టిఫికేట్ ని తీసుకోవాలి. నెలలో ఒక రోజు ఎటువంటి వాహనాన్ని వినియోగించకుండా స్వచ్ఛమైన కాలుష్య కారకాలను తగ్గించేందుకు కృషి చేయాలి. రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్ స్థలాల్లోనూ ఖాళీ ప్రదేశాలను మొక్కలు విరివిగా పెంచాలి. మండల కేంద్రాల్లో బయోడీజిల్ ఉత్పత్తి చేసే కేంద్రాలను ఏర్పాటు చేయాలి. సౌర విద్యుత్ సహాయంతో నడిచే వాహనాలు వాడకం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి. రవాణా కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ సౌర విద్యుత్తో నడిచే వాహనాలపై రాయితీలు ఇవ్వాలి. వృధాగా ఉన్న స్థలాల్లో ప్రభుత్వం బయోడీజిల్ ఉత్పత్తి చేసి మొక్కలను పెంచాలి. వాడిన మట్టి నుండి బయోడీజిల్కు తయారీలో అత్యంత అనువైనదిగా పరిగణింపబడుతుంది. దీనివలన ఆహార పరిశ్రమలో మట్టి నూనె పునరుపయోగం తగ్గుముఖం పడుతుంది. నేను ఇప్పుడు మీకు బయోడీజిల్ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను. బయోడీజిల్ తయారీ విధానం దానికి కావలసిన పరికరాలు ముందుగా 100 ml మిథైల్ ఆల్కహాల్ తీసుకోవాలి. తీసుకున్న దాంట్లో 10 గ్రాముల KOH స్ఫటికాలను వేసి తగినంత వరకు బాగా కలపాలి. ఆ కలిపిన మిశ్రమాన్ని లయ్య అని పేర్కొంటారు. ఆ తర్వాత వాడేసిన మంటి నూనెని తీసుకొని ఒక స్టవ్ పైన పెట్టి బాగా వేడి చేయాలి. కాసేపు వేడి చేసిన దాంట్లో మనం తీసుకున్న ఈ లయ్య అనే పదార్థం వేసి బాగా కలపాలి. బాగా కలిపిన ఈ మిశ్రమాన్ని 100 నుంచి 120 డిగ్రీ సెంటీగ్రేడ్ల వద్ద బాగా వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత
దాని కాసేపు చల్లార్చి ఒక బేకర్ లోని వేసుకోవాలి। వేడి చేసిన పదార్థాన్ని 24 గంటల పాటు కదపకుండా ఉంచితే 24 గంటల తర్వాత అది కిందన ఉన్నది 24 గంటల తర్వాత కిందన గ్లిసరాల్ అనే అవక్షేపం ఏర్పడుతుంది। పైన బయోడీజిల్ అనేది తేలుతుంది। ఆ తేలిన బయోడీజిల్ ఈ విధంగా ఉంటుంది। ఈ బయోడీజిల్ ని నేను వాహనంలో వేసి పరీక్షిస్తే ఎటువంటి కలుషితాలు లేకుండా ఆ వాహనం నడిచింది। దాని యొక్క ఫలితము ఈ బయోడీజిల్